గారు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలని అదేవిధంగా శ్రీశైలం కన్నం ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజలకు సంబంధించిన మంచి స్కీములు అన్నింటినీ మేము బలపరుస్తున్నాం, ఆమోదిస్తున్నాం. అదే సందర్భంలో ఆ స్కీములో జరుగుతున్నటువంటి లోపాల విషయంలో తప్పులు జరగకుండా అర్హులందరికీ అందే విధంగా మరింత కఠినమైనటువంటి చర్యలు నెరవేరు పరిస్థితులని దయచేసి అధికార యంత్రాంగాన్ని కలిసి రోడ్డు సమస్యను కూడా పరిష్కారం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సహకరించాలని దీని సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఇప్పుడు గౌరవనీయ డిసిసి అధ్యక్షులు పెద్దలు శ్రీనివాస గారు మాట్లాడుకోబోతున్నాను. సభాధ్యక్షులు ఎక్కడండి సార్, ముందు జరగండి సార్, ముందు జరగండి సార్, లేకపోతే తల ఊపడట్లేదు సార్, తల ఊపడట్లేదు. ఇంకేమన్నారా? పిటిషన్లు కానీ బ్యానర్లు కానీ యాదగిరి గుట్టలో తరలి వచ్చిన అక్కలను, చెల్లెలను, అన్నలను, తమ్ములను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న చేతులు జోడించి సాగినాయి. మిత్రులారా, ఆనవాయతీగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రజా పథం మళ్ళీ సాగుతుంది. గ్రామంలో ఉన్న ఏ ఒక్కరికైనా ఎండాకాలంలోనే పనులు ఎక్కువగా ఉంటాయి, ఎండాకాలంలోనే పనులు తక్కువగా ఉంటాయి. వ్యవసాయ పనులు సక్రమంగా ఉండవు, మంచినీటి సమస్య లాంటి సమస్యలు కూడా ఎండాకాలంలోనే ఎక్కువగా కనపడతాయి. కరెంటుకు సంబంధించిన సమస్యలు కూడా ఎండాకాలంలోనే ఎక్కువగా కనపడతాయి. ఇటువంటి సమస్యలు ఉన్న కాలంలోనే ప్రజల దగ్గరికి ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తిగా పోయవలసిన అవసరం ఉంటుంది. సమస్యలు ఉన్నప్పుడు వారి సమస్యలు తీర్చవలసిన అవసరం ఉంటుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ప్రజా పదం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో ఏర్పాటు చేసుకునే ఆనవాయతీలో భాగంగా ఈ సంవత్సరం ప్రజాఫలం ఇవాళ ఏర్పాటు చేస్తున్నా.